వెల్కమ్ టు గణరుచుల్లో. నేను శివరాత్రి పూజ ఎలా చేస్తున్నానో ఒక చిన్న క్లిప్పింగ్ మీకు పెట్టాను. దేవుళ్ళ పట్టాలకు తూర్చినప్పుడు బొట్లు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద బొట్లు కాకుండా చిన్నగా గంధము ఒక వెండి గిన్నెలో కుంకుమ యాడ్ చేసి రోజ్ వాటర్తో కానీ మామూలు వాటర్తో అయినా సరే బంగారు స్టిక్ అయినా వెండి స్టిక్ అయినా మామూలుగా అగ్గిపుల్లతో అయినా వెనక సైడ్ నుంచి మనం ఇలా పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఏ పండుగ స్పెషల్గా ఉంటే ఆ దేవుళ్ళకి ఇంకెక్కువ డెకరేషను పూల దండల్లాగా కూడా ఇట్లా చిన్న చిన్నగా కుంకుమతో ఇలా పెట్టుకోవచ్చు. లోపల ఏమే ఉన్నాయో అన్నిటికీ నేను ఇలా పెట్టుకుంటాను. చాలా చూడముచ్చటగా ఉంటుంది. మా ఇంటికి ఒకసారి పంతులు గారు వచ్చారు. అమ్మ ఎవరు పెట్టారు ఇంత మంచిగా చాలా ఓపికగా పెట్టుకున్నారు అని అన్నారు. చాలామంది కూడా అడిగారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెల్వన్ వాళ్ళకి నేను చూపిస్తున్నాను. దీపారాధన చేసేటప్పుడు కూడా ఎక్కువ నూనె నెయ్యి అన్న వేసి ఇలా చిన్నగా ఒత్తు ముందట పెట్టుకుంటే మీకు నైట్ వరకు కొండెక్కకుండా ఇలాగే వెలుగుతుంటుంది. నేను ఆ అర్చన చేసింది మళ్ళీ పటాలు తూర్చేటప్పటికి ఆ కుంకుమ కూడా నేను అంతా ఒక కుంకుమ బర్నీలో పెట్టుకొని ఆ కుంకుమతో నేను చిన్నగా బొట్టు పెట్టుకుంటాను. మీకు కూడా నచ్చితే కుంకుమ గంధం కలిపి ఇలా డెకరేషన్ చేసుకోండి పటాలకి.